నమస్కారం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మహాలక్ష్మి మీ అందరినీ అనుగ్రహించుగాక. దీపావళి, నరక చతుర్దశి, ఈ పండుగల్ని అనగానే దీపాల వరుస, మధుర పదార్థాలని మనం ప్రసాదంగా స్వీకరించడం, సంతోషంగా మతాబాలు, చిచ్చుబుడ్లు, టపాసులతో, తారాజువులతో సాయంత్రాన్ని కాలం గడపడం, ఈ విధంగా అనేక జ్ఞాపకాలు మనకు వస్తాయి. దీపముల యొక్క వరుస దీప అవళి. అవళి అంటే సమూహము అని అర్థం. దీపముల యొక్క సమూహమే దీపావళి. నరక చతుర్దశి, దీపావళి, ఈ పండుగలన్నింటిలోనూ, ఈ రెండు మూడు రోజులలోనూ కూడాను, ప్రతిరోజు కూడా 5 చోట్ల దీపాలని ఉంచాలి అంటారు పెద్దలు. వీధి ముంగిలి అంటే వాకిలి, ధాన్యం గదిలో, వంట గదిలో, మేడపైన, ఎక్కడైతే చెత్తని మనం పారవేస్తామో ఆ చెత్త పారవేసే చోట లేదా వీధి ముగదల, ఈ 5 చోట్ల తప్పనిసరిగా దీపాలను వెలిగించాలి అంటారు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమర్థించ సర్వాం నిర్ణదమే గృహాత్ అంటూ వేదము ఈ దీపాలను ఎందుకు ఈ విధంగా వెలిగించాలో తెలియజేస్తుంది. క్షుత్తు అంటే ఆకలి, పిపాస అంటే దాహము. వీటి చేత బాధపడేటటువంటి అలక్ష్మిని, క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం, జ్యేష్ఠాదేవిని, అలక్ష్మిని ఇంట్లో నుంచి పంపించి వేస్తున్నాం దీపం వెలిగించడం ద్వారా. ఎక్కడైతే కాంతులు ప్రసరిస్తాయో అక్కడ ఎటువంటి దోషము, ఎటువంటి వ్యతిరేక భావము ఉండడానికి వీలు ఉండదు, కనుక దీపాలను వెలిగించాలి. వాకిట్లో, ధాన్యం గదిలో, వంటగదిలో, మేడపైన, ఎక్కడైతే చెత్తని పారవేస్తామో అక్కడ లేదా వీధి మొగదల, ఈ 5 క్షేత్రాలలో చతుర్దశి, అమావాస్య, ఈ 2 రోజుల్లోనూ తప్పనిసరిగా దీపాలను వెలిగించాలి అంటారు. దీపావళి పండుగకు ఉండే ప్రాశస్త్యాన్ని మనం పరిశీలించినట్లయితే, దీపావళి నాడే రామచంద్రమూర్తి రావణ సంహార అనంతరం తన సోదరుడైనటువంటి భరతుడిని కలుసుకున్నాడు, భరత్ మిలాప్ అంటూ ఉత్తర భారతదేశంలో ప్రచారంలో ఉన్న కథ ఇది మొదటిది. అట్లాగే సత్యభామ సమేతుడైనటువంటి కృష్ణ చక్రవర్తి కృష్ణమూర్తి వారు నరకుడి పైన విజయం సాధించాడు, సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ నరకుడు సంహరించాడు, ఇది 2వ కథ. శ్రీమన్నారాయణమూర్తి వామనావతారాన్ని ధరించి బలిచక్రవర్తిని పాతాళానికి అదిమివేసినటువంటి రోజు కూడా ఈరోజే, ఇది 3వ కథ. అట్లాగే ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులలో విక్రమార్క చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రోజు, విక్రమ శకం ఆరంభమైనటువంటి రోజు ఈరోజే, ఇది 4వ కథ. ఇటువంటి కథలన్నీ లోకంలో ప్రచారంలో ఉండగా ధర్మశాస్త్రాది గ్రంథాలలో మట్టుకు బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిన తర్వాత తిరిగి తన సామ్రాజ్యాన్నంతటినీ కూడా చూడడానికి శ్రీమన్నారాయణమూర్తి అనుజ్ఞ మేరకు పాడ్యమినాడు ఈ లోకానికి తిరిగి వస్తాడు అనే కథ మాత్రమే ధర్మ ప్రవృత్తి, ధర్మ సింధు, నిర్ణయ సింధు మొదలైనటువంటి ధర్మగ్రంథాలన్నింటిలోనూ కూడాను ఈ ఒక్క కథ వృత్తాంతం మాత్రమే ఉంది. లోక ప్రసిద్ధమైనటువంటి కృష్ణ పరమాత్మ సత్యభామాసమేతుడై నరకుని పైన యుద్ధానికి వెళ్ళి ఆ నరకుడిని జయించాడు అనేటటువంటి కథ మాత్రము ధర్మశాస్త్ర గ్రంథాలలో లేదు, లోకంలో మాత్రం ప్రచారంలో ఉంది. కారణం ఏమిటి అని మనం ప్రశ్నిస్తే, పరిశీలించుకుంటే, ఈ సత్యభామాసమేతుడై కృష్ణ పరమాత్మ నరకునిపై యుద్ధానికి వెళ్ళి ఆ నరకుడు బంధించినటువంటి 16,000 కన్యలకు విముక్తిని ప్రసాదించడం అనే వృత్తాంతం వెనక ఖగోళ రహస్యం ఏదో ఉంది. ఆ ఖగోళ రహస్యం ఏమిటి అంటూ మనం ప్రశ్నించుకుంటే, ఈ పండుగ వెనకాల ఉండేటటువంటి తత్వము, దీపాలను వెలిగించడంలో ఉండేటటువంటి అంతరార్థము, మతాబాలు, చిచ్చుబుట్లు మొదలైనటువంటి దీపావళి సరంజామాన్ని వెలిగించడంలో ఉండేటటువంటి లోగుట్టు అంతరార్థం కూడా మనకు సుబోధకమవుతుంది. ఈ మాసం ఆశ్వేజ మాసంలో సూర్యుడు కన్యారాశి, తులారాశి ఈ 2 రాశులలో ఉంటాడు. కన్యారాశిలో ఆరంభమైనటువంటి ఆయన సంచారము తులరాశితో గడుస్తుంది ఈ ఆశ్వేజ మాసం అంతా కూడా. తులలో ఉండేటటువంటి సూర్యుడు నీచ అని చెబుతారు.
ఆయన ఇవ్వవలసినటువంటి కాంతిని సంపూర్ణంగా ఇవ్వలేని కాలం కనుక, ఈ శరదృతువులో పగలు తక్కువ రాత్రులు ఎక్కువ ఉంటాయి కనుక, సూర్యోదయానికంటే పూర్వమే స్నానం చేయడం, అట్లాగే దీపకాంతులను వెలిగించడం, నక్షత్రకాంతులను ఈ దేహం పైన ప్రసరింపబడే విధంగా మనం ప్రవర్తించడం, వీటన్నిటి వల్ల కూడా తొలగిపోయినటువంటి తగ్గినటువంటి ఆ శక్తిని మళ్ళీ మనం పొందగలుగుతాం. ఇది మొదటి సూక్ష్మం. రెండవది, నరకుడి వృత్తాంతాన్ని మనం పరిశీలించినట్లయితే, శ్రీమన్నారాయణమూర్తి వరహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించే సమయంలో, భూదేవిని ఉద్ధరించే సమయంలో, ఆ భూదేవికి శ్రీమన్నారాయణమూర్తి అపరావతారమైనటువంటి ఆ వరాహస్వామికి జరిగిన సన్నికర్ష చేత నరకుడు జన్మించాడు. అందుకే ఆ నరకుడిని భూపుత్రుడు అన్నారు, కుజుడు అని మనం చెప్పుకుంటున్నాం. కు అంటే భూమి, జ అంటే పుట్టడం. భూమికి జన్మించినటువంటి వాడు నరకుడు, కుజుడు, అంగారకుడు, మార్స్ అని మనం చెప్పుకునేటటువంటి గ్రహ విధానం. ఈ పుట్టిన కుమారుడిని ఆ భూదేవి జనకుని చేత ఆయనని అడిగి ఆయన చేత పెంచి పోషింపజేసింది. సీతాదేవి జనకునికి ఏ నాగడి తాళ్ళలో అయితే దొరికిందో ఆ సీతాదేవిని ఇంటికి తీసుకువచ్చి పెంచిన తర్వాత జనకునకు భూదేవి చెప్పడంతో తిరిగి ఆ జనకుడు అదే నాగడి తాళ్ళకు వద్దకు వెళ్ళి చూడగా, మరణించిన విధానంలో ఉండేటటువంటి శిరస్సుతో, కదలిక లేనటువంటి శిరస్సుతో ఈ నరకుడు అదే నాగటి చాలులో జనకునకు లభించాడు. ఆ కుర్రవాడిని జనకుడు తీసుకువచ్చి, కదలికలు లేనటువంటి శిరస్సు కలవాడు కనుక నరకుడు అనే నామాన్ని ఉంచి పెంచి పోషించాడు, పెద్దవాడిని చేశాడు. వివేకం కలిగిన వాడు, విద్యాబుద్ధి కలవాడయ్యాడు. క్రమక్రమంగా దినదిన ప్రవర్ధమానమైన తర్వాత 16 సంవత్సరం వచ్చిన తర్వాత ఆ నరకుడిని భూదేవి అనుజ్ఞమైనకు శ్రీమన్నారాయణమూర్తి ఇచ్చిన వరంతో జనకుడు కామరూపదేశానికి పంపించాడు. ఈ నరకుడు కామరూపదేశాన్ని తన దేశంగా, నివాసంగా మలుచుకుని ప్రాగ్ జ్యోతిషము అనబడే నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించసాగాడు. క్రమంగా ఆ నరకులకు బాణుడు అనబడే వానితో స్నేహం పెరిగింది. దుర్మార్గ లక్షణాలు అలవడ్డాయి. స్త్రీలను బంధించడము, ఋషులను బాధించడము, యజ్ఞయాగాది క్రియాకలాపాలు ఏవి కూడా జరగకుండా చూడడము, దేవతలపై యుద్ధానికి వెళ్ళడము, ఇటువంటి కృత్యాలన్నింటినీ కూడా నరకుడు పాటించాడు. భూదేవి వరం మేరకు ఆ నరకునకు మరణం అనేది లేకుండా పోయింది. ఇట్టుండగా కామరూపదేశంలో కామాక్ష్యాదేవిని అర్చించడంతో నరకుని పరాక్రమానికి అడ్డు లేకుండా పోయింది. ఒకనాడు వశిష్ఠుడు ఆ కామాక్ష్యాదేవిని అర్చించడానికే ఈ కామరూపదేశానికి రాగా, వేళ అతిక్రమించడంతో తలుపులు మూసేశాము, తెరవడానికి వీలు లేదు అంటూ నిర్లక్ష్యంగా నరకుడు సమాధానం ఇచ్చాడు. ఆగ్రహించిన ఆ వశిష్ఠుడు, నీ జన్మ కారణమైనటువంటి జన్మదాత చేతిలో నీవు మరణిస్తావు అంటూ శపించి వెళ్ళిపోయాడు. ఇట్లుండగా కాలక్రమేణ యుగాలు గడిచాయి. కృత త్రేత ద్వాపర కలి ఒక చక్రమంతా పూర్తయింది. 26,000 సంవత్సరాలు పూర్తయ్యాయి. నరకుడి దుర్మార్గాలకు అంతు లేకుండా పోయింది. దేవతల అనుజ్ఞ మేరకు ద్వాపర యుగాంత కాలంలో శ్రీమన్నారాయణమూర్తి కృష్ణావతారాన్ని ధరించాడు. భూదేవి సత్యభామాదేవిగా అవతరించింది. ఆ నరకునిపై కృష్ణ పరమాత్ముడు సత్యభామావదేవి సమేతుడై గరుడునిపై అధిరోహించి యుద్ధానికి వెళ్ళాడు. ఆ నరకుని యొక్క సేనాధిపతి మురుడు అనేటటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ పరమాత్మ రూపంలో ఆ మురుడిని సంహరించడం చేత త్రయోదశి తిథి నాడు కృష్ణ పరమాత్మకు మురారి అన్న పేరు సిద్ధించింది. అటు పిమ్మట నరకుడు తానే స్వయంగా యుద్ధరంగానికి వచ్చాడు. దానితో కృష్ణ పరమాత్మ, సత్యభామాదేవి ఇరువురూ కూడా ఆ నరకుడిని ఎదుర్కొన్నారు. సత్యభామాదేవి కూడా కృష్ణ పరమాత్మకు ఈ యుద్ధరంగంలో అడపాదడపా తాను కూడా బాణాలు వేస్తూ సహకరించింది. కృష్ణుని చక్రాయుధం తాకిడికి నరకుడు ఈ శరీరాన్ని వదిలాడు, మరణించాడు అంటూ హరివంశం, భాగవతం, విష్ణు పురాణం మొదలైన గ్రంథాలు నరకుడి వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేస్తాయి. అయితే ఖగోళ శాస్త్రాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ ఆశ్వీజ మాసంలో తూర్పు క్షితిజ రేఖ మీద మేషరాశి ఉదయిస్తుంది. ఈ మేషరాశికి 180 డిగ్రీల కోణంలో ఉండే రాశి తులారాశి. సూర్యుడు
తులారాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా తులారాశిలో వచ్చేటటువంటి కాలము ఈ సూర్యుడు ఆ చంద్రుడు తులారాశిలో నుంచి ఈ మేషరాశిపైకి యుద్ధానికి వెళతారు. సూర్యుడు శ్రీమన్నారాయణమూర్తికి ప్రతీక, చంద్రుడు సత్యభామాదేవికి ప్రతీక. ఈ ఇద్దరు మేషరాశిపై యుద్ధానికి వెళతారు. అంటే మేషరాశికి కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు, మేషానికి వృశ్చికానికి కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఖగోళ మండలంలో ఈ మాసంలోనే ధ్రువ నక్షత్రం ఎడమ పక్కన ఒక చిన్న నక్షత్ర మండలము సముదాయము రాక్షస మండలం అని పిలుస్తారు. డ్రాగన్ అని ఇంగ్లీష్లో చెబుతారు. డ్రాకో అంటూ గ్రీకు పురాణాలు ఈ నక్షత్ర మండలాన్ని వర్ణిస్తాయి. ఆ నక్షత్ర మండలము ఈ మాసంలోనే కనిపిస్తుంది, దాన్నే మనము భూమిపుత్ర మండలం అని చెప్పుకుంటాం. ఈ మండలాన్ని ఈ మేషరాశి సమీపంలో మనం గమనించే ఈ కాలంలో మేషరాశికి ఆధిపత్యాన్ని వహించేవాడు కుజుడు కనుక ఆ కుజ ప్రభావాన్ని తగ్గించడానికై సూర్యచంద్రులు తులారాశిలో నుంచి యుద్ధం చేస్తారు. ఈ ఇరువురి మధ్యలో సింహరాశి ఈ కుజరాశి ఓడిపోవడంతో, అంటే మేషరాశి పడిపోవడంతో సూర్యోదయం అవుతుంది, సింహరాశి కనిపిస్తుంది. సింహరాశి అంటే స్త్రీలకు 16,000 కన్యలకు ప్రతీక. ఈ రకంగా కన్యారాశికి విముక్తం కలిగించేటటువంటి ఘట్టము ఈ మాసంలో సూర్యోదయ సమయంలో కనిపిస్తుంది. కనుక ఈ ఖగోళ రహస్యాన్నే పౌరాణిక కథగా నరకుని వృత్తాంతంగా నరకునిపై కృష్ణ పరమాత్మ సాధించిన విజయానికి ప్రతీకగా ప్రాచీనులు సూచించారు. ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా అమ్మవారిని ఆరాధించాలి కనుక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ రూపాలలో అమ్మవారిని ఆరాధించాలి కనుక సత్యభామాదేవి భూదేవిగా ఈ రూపంలో ఈ కాలంలో సత్యభామాదేవిగా అవతరించింది కనుక ఆమె సహాయంతో శక్తి స్వరూపంగా ధరించి శక్తిని ఆయుధంగా స్వీకరించి కృష్ణ పరమాత్ముడు ఆ నరకుడిని సంహరించాడు. చెడుపై మంచికి కలిగినటువంటి జయానికే ప్రతీక ఈ నరక చతుర్దశి, ఈ దీపావళి అనే పండుగ అంటూ పెద్దలు తెలియజేస్తున్నారు. అట్లాగే ఈ దీపావళి పండుగ రోజు పితృదేవతలను సమర్పించి పితృదేవతలను తలుచుకొని వారికి నమస్కారం చేస్తూ దానాదికాదులను చెయ్యాలి. ముఖ్యంగా గుమ్మడికాయ, నల్ల వస్త్రము, నువ్వులు ఇటువంటి వాటిని దానం చెయ్యాలి అని చెబుతారు. విశేషించి నువ్వులు గుమ్మడికాయ తప్పనిసరిగా దానంగా ఇవ్వాలి. ఈ 4 వృత్తాంతాలలో మొదటి వృత్తాంతం మనం చెప్పుకున్నాం. రెండవ వృత్తాంతాన్ని మనం పరిశీలించినట్లయితే బలిచక్రవర్తి వైరోచనుడి కుమారుడు, విరోచనుడు అన్న పేరు కలవాడు, దేవతలు హింసించేటటువంటి వాడు, కానీ విష్ణుభక్తి పరాయణుడు. ఇటువంటి ఈ బలిచక్రవర్తిని పాతాళానికి పంపించడానికై శ్రీమన్నారాయణమూర్తి కశ్యప అతిథి దంపతులకు కుమారునిగా జన్మించాడు, వామనుడిగా పేరు పొందాడు. యజ్ఞం చేసే సమయంలో ఆ బలిచక్ర సన్నిధానానికి వెళ్ళి ఏం కావాలి అని అడగగా 3 అడుగుల నేల యాచించాడు. ఒక పాదంతో ఈ భూలోకాన్ని, 2వ పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి 3వ పాదానికి తావెక్కడా అనగానే ఆ బలిచక్రవర్తి తన శిరస్సును చూపించాడు. అంటే అహంకారము, నేను అనే జ్ఞానానికి ప్రతీక ఈ శిరస్సు, నేను నాది అనబడే అహంకారానికి ప్రతీక ఈ శిరస్సు. అందుకే శిరస్సు పైన కిరీటం పెట్టుకుంటే నేను రాజాదిరాజును అనే విశ్వాసం, శిరస్సు వంచితే నేను మీ ముందర మోకరిల్లుతున్నాను అని అర్థం, శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అంటే నాలో ఉండే అహాన్ని తొలగించుకొని మీలో ఉండే పరమాత్మ భావానికి లోబడుతున్నాను అని గుర్తు. కనుక ఈ శిరస్సు పైన స్వామి ఆ మీ 3వ పాదాన్ని ఉంచండి అని బలిచక్రవర్తి అనగానే శ్రీమన్నారాయణమూర్తి బలిలో ఉన్నటువంటి అహంకారము తొలగిపోయింది అని గుర్తించాడు, కరుణించాడు. బలిని పాతాళానికి పంపించి వేసి ఆ బలిచక్రవర్తి వీధి మొగదల గృహంలో వాకిలిలో తాను కాపలావానిగా నిలుచున్నాడు. అది బలిచక్రవర్తి వృత్తాంతం. నాయన అడగగానే 3 అడుగులు నేల యాచించగానే ఇచ్చేశావు, ప్రతిఫలంగా నేను నీకేమివ్వగలను అని అడుగగా ఆ శ్రీమన్నారాయణమూర్తితో బలిచక్రవర్తి, స్వామి ఈ నా రాజ్యంలో ప్రజలు ఏ విధంగా జీవించి ఉంటారో, ఏ విధంగా వ్యవహారాలు చేస్తున్నారో చూడడానికే నా మనసు తహతహలాడుతుంది, కనుక దీపావళి వెళ్ళిన మరునాడు నేను వచ్చి నా రాజ్యాన్ని చూసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అన్నాడు. దానికి ప్రతీక బలిపాడ్యమి. కృష్ణ పరమాత్మకు
ఈ పండుగలతో ఉండేటటువంటి సంబంధాన్ని పురస్కరించుకొని గోవర్ధనోత్సవం అనే పేరుతో బలిపాడ్యమి నాడు చాలా ప్రాంతాలలో ఒక క్రీడగా ఆ ఆవులను ధేనువులను అర్చిస్తారు. వాటికి ఆహారంగా గడ్డి గ్రాసము సమర్పిస్తారు. ప్రేమగా వాటిని ఈరోజు గౌరవిస్తారు. ఇది గోవర్ధనోత్సవం. ఈ దీపావళి పండుగ నాడు తప్పకుండా ఆచరించవలసినటువంటి మరొక నియమం. ముఖ్యంగా ఈ పండుగని మనం పరిశీలించినట్లయితే ఇది రెండవ వృత్తాంతంగా ఉండగా మూడవ వృత్తాంతము విక్రమార్క చక్రవర్తి కలియుగానికంటే పూర్వం 57 సంవత్సరాల కంటే పూర్వం, అంటే క్రీస్తు పూర్వం 57 సంవత్సరాల కాలంలో విక్రమార్క చక్రవర్తి సామ్రాజ్యాన్ని అధిరోహించి పట్టాభిషక్తుడై యావత్ భారతదేశాన్ని ఒక్కటిగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. చక్రవర్తిత్వ పదానికి ప్రతీకగా నిలిచాడు. దానికే విక్రమశకము అంటూ చరిత్రకారులు నామనిర్దేశం చేశారు. రాజ్యాధికారాన్ని పొందినటువంటి ఆ రోజు ఈరోజు కనుక గుర్జర్ దేశంలో, అంటే గుజరాత్ రాజస్థాన్ ఇత్యాదిగా గల ఉత్తరాది భారత ప్రాంతాలలో ఈరోజు విక్రమశక ఆరంభ రోజు అంటూ ఆరంభం చేసుకుంటారు. ఆ కాలంలో ఆ ప్రాంతాలలో కొత్త పంచాంగాలు ఈ రోజుతో ఆరంభమవుతాయి. ఏ విధంగానైతే మనకు చైత్రమాసంలో వచ్చే ఉగాది పండుగ అని చెప్పుకుంటామో ఆ విధంగానే గుర్జర ప్రాంతానికి, అంటే గుజరాత్ మొదలైన ప్రాంతానికి విక్రమశకం ఆరంభము అని చెప్పుకోవాలి. తైలే లక్ష్మీర్ జలే గంగా అంటూ ఈ రోజులకు ఉండేటటువంటి మరొక ప్రాముఖ్యం, అంటే నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది, నీటిలో గంగా నది ఉంటుంది. ఈరోజు ప్రతి నీటి బిందువు కూడా గంగానదితో సమానం. కనుక తైలాభ్యంగనం చేయాలి. దేహానికి అంతటికీ కూడా నువ్వుల నూనెని అలదుకొని స్నానం చేయాలి. అట్లాగే ఆ స్నానం చేసే సమయంలో నీటిని అభిమంత్రిస్తూ తైలే లక్ష్మీ జలే గంగా అని చెప్పుకున్నాం కనుక ఆ నీటిని అభిమంత్రిస్తూ గంగా గంగే దియో బ్రూయాత్ యోజనాన అంశతైరపి ముచ్యతే సర్వ పాపేభ్య విష్ణులోకం సగచ్చతి అంటూ స్తోత్రం చేస్తూ నమస్కారం చేస్తూ స్నానం చేయాలి. ఎక్కడైనా ఏదైనా ఏ పని చేసినా సంకల్పం ప్రధానమండి. మన మనస్సులో ఏదుందో అదే మాట చెప్పాలి, అదే ప్రవర్తనగా క్రియగా వ్యవహరించాలి, అదే విధంగా మనం జీవించాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆచరించే కర్మ పైన సత్వశుద్ధి క్రియాశుద్ధి లక్షణ శుద్ధి లక్ష్య శుద్ధి అనేటటువంటి నాలుగు విధములైనటువంటి భావనలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే తప్పకుండా అది సిద్ధిస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాం మనమంతా కూడాను అంటే, స్నానం చేసే సమయంలో బకెట్లోని నీళ్లే, కానీ ఆ నీటిని మనం అభిమంత్రించి ఇది గంగానది అని చెప్పుకున్నట్లయితే, ఆ గంగానది తోయమే ఈ నీరు అని మనం భావించినట్లయితే తప్పకుండా సిద్ధిస్తాయి. సంకల్పంలో ఉంది కదా ప్రమాణం. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అన్నాడు కదా కవికుల గురువు మహాకవి కాళిదాసు. కనుక మనోవై ప్రాజాపత్యం, వేదం కూడా మనస్సే ప్రధానము అని చెబుతుంది. మనం మన మనస్సుతో సత్సంకల్పం చెయ్యాలి. లోకాసమస్త సుఖినోభవంతు అనబడేటటువంటి సంకల్పాన్ని మనం కలిగి ఉండాలి. భారతీయ సనాతన సంప్రదాయ జీవన ధార మనకు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి అంతటికీ కూడా మేలు కలగాలి అనే సంకల్పంతో ప్రతి పండుగను కూడా వ్యవహరించండి అంటూ చెబుతుంది. ప్రతి పండుగను కూడా పాటించండి అంటూ నిర్దేశం చేస్తుంది. అది కూడా ప్రభు సంమితం, శాస్త్ర సంమితం, ఖచ్చితంగా నిర్దేశంగా నిర్దిష్టంగా ఇది జీవన విధానం అంటూ తెలియజేస్తుంది. కనుక ఈ పండుగ నరక చతుర్దశి, దీపావళి ఈ రెండింటినీ కూడా పురస్కరించుకొని ప్రతి ఇంట్లోనూ కూడాను వందలాది వేలాది దీపాల కాంతులతో ఆ చీకటిని తరిమి కొడదాం. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. కనుక చీకట్లు లేకుండా ఈ అమావాస్యని మనం పాటిద్దాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మనందరి జీవితాలలో వెలుగు కిరణాలు నిండాలి అంటూ ఆ పరమాత్ముడిని వేడుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం ద్వారా మనందరి జీవితాలలో కూడా వెలుగు నిండాలి. ఈ దీపపు కాంతి మన మనస్సుకు, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, యావత్ మానవాళికి కూడా జ్ఞానకాంతులను విరదల్లాలి, ప్రసాదించాలి అంటూ కోరుకుందాం. మరొకసారి ప్రియాది పేరు మా ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భగవంతుడిని
ఆరాధించాలి. ఎందుకు అంటాం, స్తోత్రం చేయాలండి ఎందుకండి అనే ప్రశ్న వేసుకుంటాం. అన్నింటికీ సమాధానంగా మన కోసం అని చెప్పుకుంటాం. మన కోసం మనం చేసే అనేక పనులలో పూజ అవసరమా? ధ్యానం కోసం, ఏకాగ్రత కోసం, చిత్తశుద్ధి కోసం, లక్ష్యశుద్ధి కోసం, లక్షణ శుద్ధి కోసం ధ్యానం అవసరం. ఆ ధ్యానం చేసే ప్రయోజనంలో మార్గమే పూజ అని చెబుతారు. పూజ చేయడానికి విగ్రహంతో పనేమిటి, ధ్యానం చేస్తే సరిపోతుంది కదా, మీరే చెబుతున్నారు కదా, అట్లా కూడా ప్రశ్నలు వేస్తారు. నిజమేనండి, మేడపైకి వెళితేనే ఆకాశం కనిపిస్తుంది. మేడపైకి వెళ్ళాలి అంటే మెట్లు కావాలి కదా. పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు, అణోరణయ్యాన్ మహతో మహయ్యాన్ అంటూ వేదం ఏ పరమేశ్వరుని అయితే సూచించిందో, విశ్వమంతా వ్యాపించిన చైతన్యం కాబట్టి ఆయన విశ్వస్మే నమః విష్ణవే నమః అంటూ చెప్పుకుంటున్నాము. అటువంటి పరమాత్మ అణువంతా ఉన్నాడు, మహస్తంతా నిండి ఉన్నాడు. అటువంటి వాడిని ఎలా గుర్తుపట్టాలి? అందుకోసమే ప్రతిమ, అందుకోసమే విగ్రహారాధన, అందుకోసమే పూజ. పూజ అనే ఈ ఆరాధన ఆరంభం చేయడం ద్వారా మొదటి మెట్టుని మనం అధిరోహించినట్లుగా భావించాలి. ఈ మెట్లన్నీ ఎక్కుతూ వెళితేనే మేడపైన ఉండే ఆ విశాల విశ్వాన్ని మనం దర్శించగలం, పరమాత్మను గుర్తించగలం, అనుభవించగలం. పరమాత్మ దర్శనాన్ని, భగవత్ తత్వాన్ని మనలో విలీనం చేసుకోవడానికై పూజ మొదటి మెట్టు. ఈ పూజ చేయడంలో ప్రాథమికంగా ఒక విగ్రహాన్ని ప్రతీకమానంగా మనం ముందర ఉంచుకుంటున్నాం. ఇది కేవలం ప్రతీక మాత్రమే. మన దేహమే దేవాలయం, అందులో ఉండే ఆత్మ సనాతన దైవము. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమహాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరోం అంటూ గణపతి ఉపనిషత్తు అథర్వశీర్షము 10వ మంత్రము ఈ విషయాన్ని గుర్తింపజేస్తుంది. ఈ త్వం అంటే ఏమిటి? మన మనసులో ఉండేటటువంటి ప్రాణశక్తి. దీనినే అథో నిష్ట్యావితస్త్యాంతే ద్వాభ్యాము పరితిష్ఠతి అంటూ వేదం కూడా చెబుతుంది. నాభి నుంచి 8 అంగుళాల పైన, గొంతు నుంచి 8 అంగుళాల క్రిందన ఈ రకంగా వేసుకుంటే ఈ రెండింటి మధ్యన కూడా ఒక అంగుళం స్థలం ఓవర్లాప్ అవుతుంది. అక్కడ ఉంటుంది ప్రాణశక్తి, అదే పరమాత్మ శక్తి అని కూడా వేదం చెబుతుంది. ఇది భగవంతుడి అడ్రస్. ఈ భగవంతుడిని మనం అర్చన చేయాలి, పూజ చేయాలి, ఆరాధన చేయాలి అంటే మనకు మనం ఆరాధన చేసుకోలేం కనుక ఈ దేహాన్ని ఆశ్రయించినటువంటి ఆ ప్రాణశక్తిని సంకల్పం ద్వారా బయటకి తీసుకువచ్చి ఎదురుగా ఉండే ఆ ప్రతిమలో ఆరోపణ చేసి స్థాపన ముద్రాంతర సహిత్వ ఇవన్నీ ముద్రలు పూజలు వస్తాయి. ఆ రకంగా ఆ ప్రాణశక్తిని ఆ ప్రతిమ పైన ఆరోపణ చేసి అభిషేకము, నర్చన, నైవేద్యము, ధూపము, దీపము, నమస్కారం అన్నీ చెప్పి తిరిగి ఆ శక్తిని మళ్ళీ మనము మనలో లీనం చేసుకుంటున్నాం. ఈశ్వరారాధన చేసే సమయంలో కూడా ఆ భగవంతుడిని స్పృశిస్తూ ఆత్మా ఆత్మన శ్రుత ఆత్మ హృదయే హృదయమ్మయి. ఎందుకని ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే పూజ ఇందుకోసం, మనలో ఉండే ఆ ప్రాణశక్తిని బలోపేతం చేసుకోవడం కోసం, ఆత్మశక్తిని పెంచుకోవడం కోసం. ఆ విగ్రహం బట్టి విగ్రహం మాత్రమే, ప్రతిమ మాత్రమే. ఆ ప్రతిమ ఎప్పుడు శక్తివంతంగా మారుతుంది అంటే మన ప్రాణశక్తిని ఆ విగ్రహంలో ఆరోపణ చేసినప్పుడు మాత్రమే ఆ విగ్రహము శక్తివంతమవుతుంది. దానిని అభిషేకంతో, నైవేద్యంతో, అర్చనతో, ధూపదీపాదులతో పూజింపజేసిన తర్వాత, ఆ శక్తి పొందిన తర్వాత తిరిగి ఆ శక్తిని మనలోనికి స్థాపన చేసుకుంటే అప్పుడు మనం శక్తివంతులం అవుతాం. ఈ సమయంలో మన ప్రాణశక్తిని ఆ విగ్రహంలోనికి మనం ఆరోపణ చేసిన తర్వాత ఈ దేహంలో పటుత్వం తగ్గుతుంది కనుక, తగ్గిన ఆ శక్తి పడిపోయే ప్రమాదంలో ఉంటుంది కాబట్టి తాత్కాలిక రక్షణ కోసమని మన చేతికి పూజ చేసే సమయంలో రక్షణ కట్టుకుంటాం. దానికే మనము రక్ష అని చెబుతాం. కార్యక్రమం ఆరంభంలో రక్ష కట్టుకోవడంలో ఉండే ఉద్దేశ్యం కూడా ఇదే. కనుక పూజ ఇందుకోసం, సకల దేవతా పూజలు ఇందుకోసమే, సకల పూజలు అందుకోసమే. కామంటే కొంతమంది మళ్ళీ అడుగుతారండి, పూజ అన్నారు బాగుంది, ఇంతమంది దేవతలు ఎందుకండి? రెండో ప్రశ్న వస్తుంది. సకల దేవతలు, సకల పూజలు ఎందుకండి? మళ్ళీ ప్రశ్న వస్తుంది. దేవుడు ఒక్కడే, ఇన్ఫినిటీ అని చెప్పాలి, ప్రిజం అని చెప్పాలి. దైవభావము ప్రిజం వంటిది. దానికి ఉండే లక్షలాది కోణాలలో ఒక్కొక్క కోణాన్ని ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క భగవత్ స్వరూపంతో సంప్రదాయం సూచిస్తుంది. సూర్యుడు ఒక్కడే, ఉదయించే సూర్యుడి కాంతి వేరు, మధ్యాహ్న సూర్యుడి కాంతి వేరు, సాయంకాలంలో వచ్చే సూర్యుడి కాంతి వేరు.
మనం కూడా ఒక్కళ్ళమే. ఉదయం మాట్లాడే మీరు వేరు, మధ్యాహ్నం మాట్లాడే మీరు వేరు, సాయంత్రం కూడా మాట్లాడే మీరు వేరు, మిత్రులతో మాట్లాడే సమయంలో, మాట్లాడే సమయంలో, ఇంటి వాళ్ళతో మాట్లాడే సమయంలో, ఇంటి యజమాని డబ్బు అడిగితే మాట్లాడే సమయంలో, డబ్బు తీసుకునే సమయంలో మీరే, డబ్బు ఇచ్చే సమయంలో మీరే, ఒక విధంగా మాట్లాడతారా? మాట్లాడరు. కనుక పరమాత్మ కూడా ఒక్కడే. ఒక్కడైనా పరమాత్మను విభిన్నమైన కోణాల్లో విభిన్న సమయాలను అనుసరించి మనం ఆరాధన చేస్తాం. అందుకోసమే సకల పూజలు. ఈ సకల పూజలు చేసే విధానంలో కూడా ఏకోపచారం సర్వోత్తమం అని చెబుతారు. నమస్కారం చేస్తే చాలు, దీనికి ఏకోపచారము అని పేరు. దీని తర్వాత సకల పూజలలో పంచోపచారములు. లం పృథ్వీతత్వాత్మే గంధం పరికల్పయామి, హం ఆకాశతత్వాత్మే పుష్పం పరికల్పయామి, పంచోపచారములు. అట్లాగే షోడశోపచారములు, అష్టావింశత్యుపచారములు, చతుర్వింశత్యుపచారములు, అష్టచత్వారింశత్యుపచారములు, చతుష్షష్ట్యుపచారములు, 64 ఉపచారములు. భగవంతుడికి పూజల సమయంలో చేసే ఉపచారాల సంఖ్యను బట్టి పూజా విధానం పెరుగుతుంది, ఈ రకంగా మారుతుంది. ఏమైతేనేం భగవంతుడిని మనం అర్చన చేస్తున్నాం అంటే మన కోసమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. అట్లాగే మనతో పాటు లోకాసమస్తా సుఖినో భవంతు అనబడే యూనివర్సల్ కాన్సెప్ట్ దానిని మర్చిపోకూడదు. నేను బాగుంటే కాదు, నాతో పాటు లోకమంతా కూడా బాగుండాలి అనేటటువంటి సంకల్పము ఈ పూజలో ఉంది. భగవంతుడు సృష్టి ఈ భూమిపైన 84 లక్షల జీవకోటిగా, 84 లక్షల రకాల జీవకోటిగా ఉంది అంటూ వేదం తెలియజేస్తుంది. ప్రజాపతి కామయత ప్రజా సృజే సతభో తప్యత సర్పాన సృజత, ఆరంభంలో సర్పాకారంలో జీవం పుట్టింది అంటూ వేదం తెలియజేస్తుంది. డార్విన్ సిద్ధాంతం కూడా అదే కదా, అమీబా రూపంలో మొట్టమొదటిగా వచ్చిన క్రిమి అదే కదా, ఏకకణ జీవి కదా, విభజింపబడి అమీబా నుంచే ప్రొలిఫెరా ప్రోటోజోవా ఈ రకంగా మానవ రూపంగా దిద్దింది కదా. దీనికి శక్తి కలిగించాలి, పూజ కావాలి, అది దేవతారాధన కావాలి. ఇక్కడ నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము అనే రెండు రూపాలలో ఆ పరమాత్మను మనము నిర్గుణ బ్రహ్మంగా అంటే నామరూపాదులు ఏవి లేనటువంటి వాడిగా గుర్తించాలి అంటే ముందు మనము నామరూపాలు ఉన్నవాడిగా ఆరాధన చేయాలి. ఏమండి, ఎకనామిక్స్లో పర్ఫెక్ట్ మార్కెట్ అంటాం, అది లేదు, ఉండదు. లేనటువంటి పర్ఫెక్ట్ మార్కెట్ తెలుసుకుంటేనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంపర్ఫెక్ట్ మార్కెట్ తెలుస్తుంది, మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ మార్కెట్ తెలుస్తుంది. కనుక ఈ ఉదాహరణతో మనం పరిశీలించినట్లయితే సకల పూజలు ఎందుకోసమో అర్థమవుతుంది. రాముడు కృష్ణుడు ఏ రూపం చెప్పినా భగవత్ స్వరూపం ఒక్కడే, దశావతారాలు ఆయనవే అని చెబుతున్నాం. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన రామత్రజ కృష్ణ కల్కి దశావతారాలు. అష్టావింశత్యు అవతారాలు, 28 అవతారాలు, ఇవి కూడా ఆ పరమాత్ముడివే అంటూ భాగవతం తెలియజేస్తుంది. కనుక ఎన్ని అవతారాలైనా ఎన్ని రూపాలైనా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఋగ్వేదంలో పదవ మండలంలో ఉండే ఈ పురుష సూక్తంలో ఉండే వాక్యం ఏమిటి అంటే ప్రపంచమంతా వ్యాపించిన ప్రతి జీవిలోనూ కూడాను శ్రీమన్నారాయణమూర్తి పరమాంశ అపరావతారము ప్రాణరూపంలో ఉన్నాడు. ఆ ప్రాణరూపానికే వాసుదేవుడు అని పేరు. సర్వభూతని వాసోసి వాసుదేవ నమోస్తుతే, అన్నిటిలోనూ అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు అనే జ్ఞానం మనకు కలగడం కోసం సకల దేవతారాధన తప్పనిసరి, సకల పూజలు తప్పనిసరే అని గుర్తుంచుకోవాలి. కనుక ఆ వాసుదేవుడికి నమస్కారం చేద్దాం, అందరిలోనూ కూడా వాసుదేవుడు ఉన్నాడు అనే జ్ఞానాన్ని పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం ఇటువంటి కార్యక్రమాలతో. మళ్ళీ మళ్ళీ అనేక విషయాలను మీతో ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.